కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి వేలాదిగా జనం తరలివచ్చారు. దారి పొడవునా వైసీపీ శ్రేణులు బారులు దీరారు. జై జగన్ నినాదాలతో కుప్పం పట్టణం మారుమోగింది. ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు జెడ్పీ చైర్మన్ వాసు, పాలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు, నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు. ఎవడైనా అంటే నాకు జనరల్గా తెలియక అడుగుతా ఉన్నాను, ఎవడైనా బయట ఊరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యున్సీ బయట నుంచి తీసుకొని వస్తుంటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెన్ ఇచ్చేస్తాను. అదే మీ నామినేషన్లో మీరేం మీరు చేసుకున్నటువంటి ఈ చిత్త పనులు ఏదో చేష్టలు అన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకంత అవసరం లేదు, ఆ ఆచారం మాకు లేదు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీని మెజార్టీ